బైక్? అవును సార్, ఇదే సార్ నా బైక్. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. బైక్ దొంగిలిస్తారా? బైక్ దొంగిలిస్తారా? కడుపు పెట్టి డబ్బులు సంపాదించి బైక్ కొంటే ఈజీగా కొట్టేస్తారా? చెప్పండి. స్టాప్! ఎవరి మీద ఉన్న కోపాన్ని ఎందుకు వీళ్ళ మీద చూపిస్తున్నావు? మేడం చెప్పండి మేడం, ఈరోజు సార్ ఎందుకు దొంగతనాల పేరో తెలుసా? ఎంతో మంది ఆడవాళ్ళ మెడలో జైలు పోలేదంటే కారణం సారే. ఏమన్నా? అవును సార్, బిడ్డలను మర్డర్లు చేసేవాళ్ళు, జైలు దొంగిలించేవాళ్ళు దొంగ బైకులను వాడతారు. అందుకే వీళ్ళని పట్టుకుని దొంగతనాలను అడుగున్నారు అన్నారు. లోపలిసి కుమ్మీలు సార్ పెట్టి. అవును సార్, రాబరీ జరిగిన అన్ని ఇళ్ళకి ఇద్దరు బైక్ మీద వచ్చి రాబరీ చేశారు సార్. ఇలాంటి గుర్రాలు దొంగిలించిన బైకుల మీదే వచ్చి రాబరీ చేస్తారు సార్. బైకులు? గాయత్రి, హైదరాబాద్ సిటీ మొత్తం ఉదయం నుంచి ఇప్పటి వరకు బైక్ రాబరీలో దొరికిన వాళ్ళందరినీ తీసుకురమ్మను. మీరిద్దరు ముందుకు రండిరా. ఏంట్రా దొంగ చూపులు చూస్తున్నారు? మిమ్మల్ని పిలిచేది రండిరా ఇవతలకి. అయితే వాడి పేరు బ్యాట సార్. మీరే అడగండి సార్. నీ పేరేంటి? బాబు సార్. గాయత్రి, వీళ్ళిద్దరి కేసు హిస్టరీ ఏంటో చూసి చెప్పు. ఏటీఎం రాబరీ చేసి జైల్లో ఉన్నారు. ఇప్పుడు 2-3 రోజుల ముందే రిలీజ్ అయి వచ్చారు. వచ్చి రాగానే చైన్ స్నాచింగ్ కోసం బైక్ దొంగిలించి పట్టుబడ్డట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏటీఎం రాబరీ పండి అవుట్. రేయ్ నూరారా, మన వీలని ఎన్న మర్చిపోయావు. Thank you.
వీళ్ళిద్దరి జాతకం మొత్తం ఇంకో 10 మినిట్స్ లో నాకు కావాలి. ఓకే సార్. చంద్రు, మనం వెతికేది ఒక అమ్మాయిని అన్నా, వీళ్ళని చూస్తే బేవస్ గాళ్ళ ఉన్నారు. ఏటీఎం లో దొంగిలించి దొరికిపోయిన ముక్కలోళ్ళు వీళ్ళని పట్టుకుని. ఏటీఎం అసలు స్వాతంత్ర దినం రోజు దొంగతనం చేయడానికి ప్రయత్నించారండి. ఎగ్జాక్ట్లీ, ఈ బాలుబాబు ఏటీఎం రాబరీ లో దొరికిపోయింది. రాబరీ జరిగిన అదే ఆఫీస్ దాన్ని చెక్ చేయమని. చెస్ కోచ్ అదొక నంబరో పాస్ కోడో కాదు. చెస్ లో ఉండే రాణి తనకు గ్రౌండ్ సింబల్. చంద్రు, అక్కడే భానుమూర్తి వైఫ్ కూడా పనిచేస్తున్నారు. హలో మేడం. బాలు బాబు ఏటీఎం రాబరీ చేసి అరెస్ట్ అయిన డేట్ ఆగస్ట్ 15, టైం 5:47 ఈవినింగ్. స్పాట్ ఏమో రాయల్ బ్యాంక్ ఏటీఎం, హయత్ నగర్ మేడం. ఓకే చంద్రు, యూ 100% రైట్. వీళ్ళు ఏటీఎం రాబరీలో దొరికిపోయింది. రాబరీ జరిగిన అదే ఆగస్ట్ 15 ఈవినింగ్. చంద్రు, వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? కొట్టే కుట్టుడికి మొత్తం నిజం కక్కే చేస్తా చూడు. గాయత్రి, తొందరపడకు. అక్యూస్డ్ వీళ్ళని తెలిసిన తర్వాత కూడా దిక్కు చూస్తూ కూర్చోమంటావా? చెప్పేది వీళ్ళే అక్యూస్డ్ ని కోర్టులో ప్రూవ్ చేయడానికి మన దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఒక్కటి కూడా లేదు. అదే చంద్రు, నేను రప్పిస్తాను అంటున్నా. కేసు నిలబడదు. ఆ అమ్మాయికి ఉన్న తెలివితేటలకి ఈజీగా తప్పించుకుంటాం. వీళ్ళు తప్పించుకోకూడదు. చంద్ర, నువ్వు ఈ కేసుకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యావన్న ఒకే ఒక కారణానికి కమిషనర్ చెప్పి నేను ఇంత దూరం ఆలోచించాను. ఇక మీద నేను చూసుకుంటాను. పిచ్చి దానిలా మాట్లాడుకోగలిగింది. తనేమి థర్డ్ రేట్ క్రిమినల్ కాదు. క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసి అన్ని లూప్ హోల్స్ ని క్లోజ్ చేసింది. తన బ్యాడ్ టైం. వీళ్ళు మనకి దొరికిపోయారు. పాముని చంపాలంటే తల మీద కొట్టాలి. తోక మీద వీళ్ళు తోక తల. సార్, లేల ఫోటో. గాయత్రి, నేను చెప్పినట్టు చెయ్యి. ఓడిపోతామని భయమా? వెంటనే బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఊరికే ఓసారి పోటీ పడి చూడండి. గుడ్ జోక్.
ఇంత చండాలంగా ఆడుతున్నావు నువ్వు, నన్ను ఓడిస్తావా? ఏ, నేను అనుకునిండే జస్ట్ రెండు స్టెప్పుల్లో నీ గేమ్ని ఫినిష్ చేసుండేదాన్ని, మైండ్ ఇట్. నిన్ను ఎందుకు ఇంతసేపు ఆడినిచ్చానో చెప్పనా? ఒక్కో కాయిన్ని తీసి పారేసేటప్పుడు నువ్వు నాతో ఆడటానికి అర్హతే లేని మూర్ఖుడివి మూర్ఖుడివి అని నిన్ను నీకే ప్రూఫ్ చేయాలని. ఇంతకు మించి నిన్ను ఓడిస్తే నాకే అవమానం. గెట్ అవుట్. లీలా, రాణిని చంపితే గేమ్ అవ్వదు, రాజుని చంపితేనే గేమ్ అయిపోయినట్టు. నీకన్నా అతి మేధావైతే వీలైనంత వరకు నువ్వు మూర్ఖుడుగానే ఉండని, అప్పుడే ఓ మూర్ఖుడు కావాల్సిన తెలివిని మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళు ఆదమరించే తరుణం వాళ్ళకి మరణం. ఆగిపోయాయి.